కాబట్టి ఈ రకమైనటువంటి నష్టాలతో ఈ యొక్క మరి విద్యుత్ డిస్కంలు కొనసాగడం ఇవాళ ఎన్నికల ముందు 2018 ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని విస్మరించి ప్రజల మీద పన్నుల భారం మోపకుండా ప్రభుత్వాన్ని నేను నడుపుతానని చెప్పిన మీరు ఇవాళ మాట తప్పి ఏ రకంగా ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచారో భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఈ ప్రభుత్వం పెంచిన ఛార్జీల నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. లేనట్లయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయకత్వంలో మరి ఏ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆనాడు రాష్ట్ర ప్రజలను కూడా స్పందించి బషీర్బాగ్ కాల్పుల ఉదంతం వల్ల చివరికి ప్రభుత్వమే కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే మళ్ళీ ఈ విద్యుత్ ఛార్జీల పేరు మీద మరి రాష్ట్ర ప్రజానికమంతా కూడా ముఖ్యంగా మరి ఈరోజు పేదవాళ్ళు మధ్యతరగతి వర్గాలు ఎవరైతే దీనికి బాధ్యత అవుతున్నారో వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని అందులోని భాగంగానే రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలు పెద్ద ఎత్తున చేపడుతూ ఆ రకంగా ఈ ప్రభుత్వం ఇది ఇచ్చిన మాట ఇది తప్పిందో ఇప్పటికైనా మరి ప్రభుత్వం దిగి రావాలి. లేనట్లయితే ప్రభుత్వమే దిగిపోయే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ మరి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. దొంగే దొంగ అన్నట్టుగా ఉంది ఈ టీఆర్ఎస్ వ్యవహారము ఈ ప్రభుత్వ వ్యవహారం. ఇవాళ వాస్తవంగా అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు ఏదైతే పెరుగుతూ ఉన్నాయో మరి ముఖ్యంగా ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యొక్క చమురు ధరలు పెరిగిన ఉదంతాన్ని శ్రీలంకలో దాదాపు 280 రూపాయల లీటరు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మాత్రమే కాదు కనీసమైనటువంటి ఆహార భద్రత కొరబడి ఏ రకంగా అగ్రరాజ్యాల్లో కూడా ఇవాళ మరి ఏ రకంగా ప్రజలు కుట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు శ్రీలంకలో అయితే మరి ఆహారం కోసం కూడా పోలీసు కాపలాలు పహారాలు నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోనే ఈ దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు రెండు పూటల కడుపు నింపాలి అని చెప్పి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద గత 2 సంవత్సరాలుగా ఏ రకంగా ఇవాళ ముఫ్తు రేషన్ పేరు మీద దేశవ్యాప్తంగా 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి కుటుంబంలో ఉన్న వారందరికీ కల్పిస్తూ ఉంటే యూపీ లాంటి ప్రభుత్వం యూపీలో ఈ బియ్యానికి అదనంగా గోధుమలు పప్పు చక్కెర నూనె ఇవన్నీ కూడా పంపిణీ చేసి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మోదీది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈరోజు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద మరి కేంద్రం ఒకవైపు పన్నులు తగ్గించుకొని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర పన్నులు వ్యాట్ కానీ ఇతరత తగ్గిస్తే దాదాపు 20-25 రూపాయలు లీటర్ కట్టుకితే తెలంగాణ సపోజ్ టు బి ద నంబర్ 2 ఇవాళ మొత్తం ఈ పెట్రోల్ డీజిల్ ఛార్జీలో హయ్యెస్ట్ పన్నులు వసూలు చేసే దాంట్లో కూడా ఇవాళ దాదాపు 3rd state ఇన్ ద కంట్రీ. ప్రతి 100 రూపాయలు లీటర్లో 51 రూపాయలు పన్నుల రూపాన వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారు నేను ససేమిర 1 రూపాయి కూడా తగ్గించానంటే తగ్గించను, ఎందుకంటే నాకున్నటువంటి ఆదాయ మార్గమల్ల ప్రజల మీద పడి పెట్రోల్ పేరు మీద డీజిల్ పేరు మీద దోచుకోవడమే అని చెప్పి అనేక పర్యాయాలు ఈ యొక్క ఫ్యూయల్
ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం ముందుకు వస్తూ ఉంటే అడ్డుపడ్డది మోకరిల్లింది మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వమే. అందుకనే ఇవాళ మీరు మాట్లాడేటువంటి మాటలు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. మీరు ఇవాళ దాదాపు ప్రతి లీటర్ మీద 33 రూపాయలు మీరు రాష్ట్ర పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. యు హ్యావ్ నో మారల్ రైట్ టు క్రిటిసైజ్ ఇవాళ బీజేపీ అండ్ మోదీ గవర్నమెంట్. అండ్ మోదీ గవర్నమెంట్ నథింగ్ టు డూ విత్ దిస్. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగిన రీత్యా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మరి పెరుగుతున్నాయి. కాబట్టి మీరు సందట్లో సడమే మాదిరిగా వచ్చిందే అవకాశంగా పెరిగిన దానికి ఒకసైపు జబ్బలు తడుచుకుంటూ లోలోపల ఆనందపడుతూ పెరిగిన దాని మీద ఆటోమేటిక్ పన్ను పెరుగుతుంది కాబట్టి మీకు కూడా ఆదాయం పెరుగుతుందంటే ఒక సంతోషం. పైకి మాత్రం ఇవాళ మేకపోతూ గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ధర్నాలు నిరసనలు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. సో రేపు స్టేట్ వైడ్గా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు ధర్నాలు ఇది విడతల వారిగా కార్యక్రమం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు లేదా ఈ ప్రభుత్వం దించే వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు మీ ఇంత తక్కువ మాట్లాడదామంట అబాసు పాలన. ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పినాడు, బయట చెప్పినాడు చాలా స్పష్టంగా. రైతుల క్షేమం గురించి పాటుపడే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. నీకు రైతు రుణమాఫీ అని 3 సంవత్సరాలైంది, రూపాయి మాఫీ చేయలేదు. బీజేపీ రాష్ట్రంలో 36,000 కోట్లు ఉత్తరప్రదేశ్లో 86 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసి రైతు బాంధవులుగా ఇవాళ మోదీ యోగి కొనియాడబడుతుంటే నువ్వు రైతుల గురించి మాట్లాడేదానికి ఇవాళ నీకు కనీస నైతిక హక్కు లేదు. నీకు అసలు ఎజెండా లేదు కాబట్టి ఏమి ఎజెండా లేదు. నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడలేక మధ్యలో ఉన్నట్టు ప్రజల ముందు రాజకీయ ఎదురుదాడి చేయడం కానీ ప్రజలు అమాయకులుగా తెలంగాణ ప్రజలు ఈ మాటలు నమ్మి మోసపోవడానికి. ఓకే, థ్యాంక్ యూ.